ఏరా పెద్దోడా, చుట్టం సూపుగా వచ్చినావు. నీ తమ్ముణ్ణి దెబ్బ కొట్టినోడిని పీక్కోసి ఆడి కాళ్ళ దగ్గర పడేయక ఎందుకురా నీకు ఆ హోము? నీ వెంట మళ్ళీ 10 కార్లు, పోలీసులు, పెద్ద బందోబస్తు. ఎవడ్రా నా తమ్ముని మీద చేయేసినాడు? తెలీదు. ఎవరుంటాడు? తెలీదు. నా తాయి ఆ డిటిల్లాడన్నా తెలుసా? హైదరాబాద్ సైడ్ వెళ్ళారన్నా. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచే రంగారెడ్డి బోర్డర్ దాకా లాండ్ ఆర్డర్ లగెత్తిస్తా, పిల్లని తెచ్చి నీ పెళ్లి చేస్తా. అద్దీ మగతనం అంటే ఇప్పుడు నా బిడ్డ అనిపించినావు సిన్నోడా, ఇక దాంతో నీ పెండ్లు అయినట్టే. ముందాడు చావు, తరువాతే పెండ్లి. అమ్మురే, తోకం తొక్కొచ్చావు. ఆ ఓబుల్రెడ్డి సామాన్యుడు కాదు రోయ్. ఓబుల్రెడ్డి అంటే కొంపది శివారెడ్డి తమ్ముడు కాదు కదా? శివారెడ్డి ఆడవాడు, మీ నాన్నకి మొగుడు, హోమ్ మినిస్టర్. ఈ స్టేట్ మొత్తం వాడి గుప్పెట్లో ఉంది, వాళ్ళ నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. సర్లే, నువ్వు ఎలాగో అమ్మాయిని పంపించేసావు కదా, కొన్నాళ్ళు పాటు నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఏంటి పంపించేది, పాస్పోర్ట్ వీసా అక్కర్లేదా? అంటే అమ్మాయి ఇంకా ఇక్కడే, ఎక్కడుంది? మా ఇంట్లో నా గది వార్డ్రోబ్లో దాచిపెట్టాను. మీ ఇంట్లోనా? మీ నాన్న అసలే చెండా శాసనడు రా. తాచుపాన్ తొక్కొచ్చి పుల్నోట్లో తలబెట్టినట్టుందిరా నీ పని. పోయి పోయి, మీ ఇంట్లో ఎలా ఉంచారు అమ్మాయిని? ప్రస్తుతానికి అదే సేఫ్ అనిపించింది. ఈ సిచ్యువేషన్లో అమ్మాయిని ఫారిన్ పంపడం చాలా కష్టం, పాస్పోర్ట్ వీసా సంపాదించడం ఆటలు కాదు. అలాంటి ఆటలు మనకేం కొత్త కాదు కదరా. ఒరే అజయ్, ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో నువ్వే చెప్పు. కన్నుల్లో మ్యాచ్ పోయినా ఈ గేమ్ మాత్రం మనమే గెలవాలి. ఎస్ అవునరా. హైదరాబాద్ పరువు తీశారు కదరా, ఏమో వాళ్ళు పెట్టుకుందానికి వచ్చారా? ఏంటా మీరు మాకు చెప్పారు? మీరు పదండి. మీ ప్రతాపం ఏంటో గ్రౌండ్ లో చూపించాల్సింది. వీళ్ళ లెవెల్ గల్లీలే గాని గ్రౌండ్ లో పనికిరారా? మీకెందుకు రా, నేషనల్ లెవెల్ కాంపిటీషన్, ఇలా వీధి కుక్కలు అప్పటి తిరక్క. మాట మీద మాటలు కాదురా, తమ్ముంటారా చూసుకుందాం. ఏంటాడు వాళ్ళంతా మాట్లాడుతుంటే? ఇప్పుడు వద్దు. ఏమైందిరా నీకు, నువ్వు నువ్వేగా చెప్తున్నాను కదా ఇప్పుడొద్దని. అంటే మూత పడుకోతావా? రే, మీరు ఇంకా ఆడటానికే కాదురా, కొట్లాడటానికి కూడా పనికిరారా? పాపం కర్నూల్లో కట్ చేసి ఉంటారా వాళ్ళ రెచ్చిపోతే ఏంట్రా చూడలాగా? మేము మాటలు ఓడిపోవచ్చు కానీ వాళ్ళ రక్తం ఉడికిపోతుంది రా. నా నెత్తురు సంగతి తెలీదా మీకు? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి అమెరికాకి వెళ్ళేదాకా ఎవరి దృష్టిలో పట్టడం అంత మంచిది కాదు. ఈ ఆవేశాన్ని అంతా కూడగొట్టుకుని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడదు. మా సోడా బ్యాచ్తో పెట్టుకోకండిరా. ఏంట్రా మావా, వీళ్ళకి ఏమైంది? ఇదివరకు చిన్న మాట కూడా పడేవాళ్ళు కాదు. నిజంగానే కర్నూలు ఏమైనా అయిందంటావా? కర్నూలు ఏదో జరుగుండాలరా. సిటీ బార్డర్లో ఉన్న చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాను సార్, ట్రాఫిక్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను సార్. వాడు మన ట్రాప్ నుంచి తప్పించుకోలేడు. డిపార్ట్మెంట్లో ఉన్న బెస్ట్ ఆఫీసర్స్ అందరికీ కేసు అప్పగించాం సార్. సార్ ఏం చేస్తున్నారయ్యా? అసలు మీ పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా, పనిచేస్తుందా? వీడు నిద్రపోత పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందంటాడు. హైదరాబాద్ లో గల్లీ గల్లీ సోదా చేయండి, నా తమ్ముణ్ణి చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉండదే. వాడెవడో నా తమ్ముడికి కాబోయే భార్యను లేపుకుపోయా. లేపుకుపోవటం కాదు, కిడ్నాప్. కిడ్నాప్ కిడ్నాప్ మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు. 24 అవర్స్ లో ఆ అమ్మాయిని తీసుకురావాలి, వాడిని వేసేయాలి. రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే, నేను తర్వాత చేస్తాను. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను. ఏం డ్రెస్? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నారంలో నీకేంటి పని, వెళ్ళి అమ్రంలో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను, ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా.
ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి? భయపెట్టావు కదా, కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రేజే జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నే ఇస్తా కదా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువైంది. ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, రా గ్లాస్ తీసుకో రా. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను రాసుకో. 9848032919 చేస్తావు కదా. ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్, విషయం చెప్పు. ఓహో షుగర్ ఉందా? లేదు బెల్లం ఉంది. ఏముంటే నీకు ఎందుకయ్యా, విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్ట్ పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి, మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో. హలో. 5 క్వింటల్ లడ్డు, 8 క్వింటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చింది. ఇట్రాను, నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి? పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై, ప్లీజ్ దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే అది సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నంబర్ కాదు, ఈ ఫోన్ నాది. టోనీది కాదు, రాంగ్ నంబర్. టోనీది వేరే నంబర్ అయింటుంది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టే. హాయ్ డార్లింగ్. అరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయా?
తొందరని ఎవ్వరే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్. రే టోనీ, ఆమె ఫిరోజ్ రే. సోన్ ఘర ఆతే ఆతే 8 కిలో చికెన్ లేకర్ ఆనా. సోన్ ఏక్ 20 కిలో మటన్ భీ లేకర్ ఆనా. ఓకే, ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిట్రా, మీ అమ్మా కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టే రా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తా, బానవ్వు. వాట్ డార్లింగ్. నేను టోనీని మాట్లాడుతున్నాను, నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ని అనుకున్నావురా, పాస్పోర్ట్ ఆఫీస్ అంటారా? నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బాయ్. సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. డార్లింగ్ గారు ఫోన్.